ఓటిస్తుండ్రా మీది ఓటిస్తారు రూపాయి లేకుండా ఉచితంగా నేర్పి ఇంకా కొన్ని నిబంధనలు ఉంటాయి కొన్ని గ్యాస్ జాగ్రత్తగా చూసుకోవాలి మరి మరి ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద ప్రతి ఒక్క పేద మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలని ఒక లక్ష్యం చేసుకొని ఇప్పటి వరకు 8 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. ఇంకొక 2 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి మరి ప్రతి ఒక్క పేద మహిళకు ఉచితంగా నా అక్కలు నా చెల్లెలు ప్రతి ఒక్కరూ సిలిండర్ మీద గ్యాస్ దాని మీద అందుకోవాలని ఒక సంకల్పం చేసుకొని ప్రతి వారికి కూడా ఉచితంగా మరి దీనికి లీడర్ వచ్చి అప్లికేషన్ పెట్టి 100 రూపాయలు 200 రూపాయలు వసూలు చేయకుండా స్వచ్ఛందంగా మరి వచ్చి గ్యాస్ ఏజెన్సీలో అప్లై చేసుకున్నట్టయితే మరి ఒక రేషన్ కార్డు ఒక ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ 3 ఫోటోలు ఇచ్చినట్టయితే వారికి నేరుగా ఫోన్ చేసి వాళ్ళే అక్షయ గ్యాస్ వాళ్ళే మరి ఫోన్ చేసి రప్పించి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఎందుకంటే పేదవారికి లబ్ధి ఏరినప్పుడే లాభం చేకూరుతామన్న ఒక సంకల్పంతో వారు ప్రవేశపెట్టిన స్కీము మరి డిస్ట్రిబ్యూటర్లు కూడా న్యాయబద్ధంగా వారికి అందజేయడం జరుగుతుంది. వారికి డిస్ట్రిబ్యూటర్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇది పేదవారికి అందినప్పుడే ప్రతి ఒక్కరూ మరి మోడీ గారు ఇచ్చే పథకం కనుక వారు కూడా యాద్ చేసుకుంటారన్న ఒక సంకల్పంతో ఈ పథకం ప్రారంభించడం జరిగింది. దీనికి ప్రతి ఒక్క మహిళ కూడా ఏదైతే అవసరం సిలిండర్ లేని వారు ఉంటే వెంటనే అప్లై చేసుకొని మరి సిలిండర్ పొందవలసిందిగా భారతీయ జనతా పార్టీ నుండి కోరడం జరిగింది.